step into value zone hypermart button chiru karnataka lo darunam koduku pai kopam talliki siksha vivastranu chesi ureginchina vainam nagnanga andari madhyalo kattesi kottaru kanisam addukoni gramasthulu aame chesina tappente sabhya samajam taladinchukune ghatanide kannillu pettinche kathanamide ఏ ఆడదానికి ఇలాంటి కష్టం రావద్దు దేవుడా అని చేతులెత్తి ప్రార్థిస్తారు. ఈ ఘటన వెంటే మానవత్వం లేని మనుషులారా ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఎలా ఉండిపోయారు అని మనుషులను చేదరించుకుంటారు. దీని గురించి తెలుసుకుంటే ఒక మహిళను వివస్త్రను చేసి రోడ్లపై ఊరేగించి నగ్నంగా గుంజకు కట్టేసి కొట్టిన సంఘటన విన్నా ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొడుకు చేసిన పనికి తల్లికి ఇంతటి దారుణమైన శిక్షణ అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే కర్ణాటకలోని బెళగావి దగ్గరలోని ఒక గ్రామం అది. ఊరి నడిబొడ్డులో అర్ధరాత్రి పంచాయతీ. ఊరి జనమంతా గుమిగూడారు. ఊరి పెద్దల మధ్య ఒక మహిళ నగ్నంగా గుంజకు కట్టేసింది. ఆమె ఒంటి నిండా దెబ్బలు. కానీ ఏ ఒక్కరూ ఆమెను విడిపించాలని అనుకోలేదు. ఏ ఒక్కరూ దాన్ని ఎదిరించాలి అని కూడా అనుకోలేదు. చివరికి సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. బెళగావి దగ్గరలోని ఒక గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి 24 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. అదే విషయాన్ని ఇంట్లో చెప్పారు. అయితే ఆ విషయాన్ని అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ యువతికి వేరొకరితో నిశ్చితార్థం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులు బంధువులు ఆ యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో సామాన్లన్నింటినీ బయటపడేసి ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా అతని తల్లిని వీధిలోకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేశారు. నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. రచ్చబండ దగ్గర స్తంభానికి కట్టి అర్ధరాత్రి వరకు కొట్టారు. అయితే ఇదంతా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎదుటే జరగగా ఎవ్వరూ కనీసం అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. కాగా దీనిపై సమాచారం తెలిసి స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు. బాధితురాలని ఆసుపత్రిలో చేర్పించారు. రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 7 గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 2 కోసం గాలిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆ కొడుకు చేసిన పనికి తల్లి అంతటి శిక్షను అనుభవించింది. నిజంగా దారుణమైన ఘటన ఇదే. ప్రేమించినందుకు కలిసి బతకాలి అనుకున్నందుకు ఇంతటి దారుణానికి పాల్పడతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి ఘోరాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొట్టిన వాళ్ళు మాత్రమే కాదు, బొమ్మల్లా చూస్తూ ఉండిపోయిన గ్రామస్తులు కూడా ఈ ఘటనలో నిందితులే అని కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.